గుడ్ మార్నింగ్ పిల్లలు. రైట్, ఈరోజు మన చుట్టూ ఉన్న పదార్థము మ్యాటర్ అరౌండ్ అస్. అసలు మ్యాటర్ అంటే ఏమిటో చిన్నగా నేర్చుకొని వాటికి ఉదాహరణలు నేర్చుకుంటాం ఈరోజు. మ్యాటర్ తెలుగులో అయితే పదార్థము. దానికి నిర్వచనం చూడండి, ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ and has mass called as matter. ఏదైనా వస్తువు కొంత స్థలాన్ని ఆక్రమించి కొంత బరువు కలిగి ఉంటే దానిని పదార్థము అంటారు. ఉదాహరణకు పెన్ను ఉంది, బరువు ఉంటుంది, స్థలం ఆక్రమించి. స్కూల్ బ్యాగ్ ఉంటుంది, బరువు ఉంటుంది, స్థలం ఆక్రమించి. పుస్తకం, ఇట్లా అన్నీ కూడా మన చుట్టూ ఉన్నవన్నీ కూడా పదార్థాలుగా పిలువబడతాయి. ఓకే, ఇది మీరు మంచిగా మైండ్లో కూర్చోబెట్టుకుంటే దీని ఎక్స్టెన్షన్ రేపటి క్లాస్లో ఉంటుంది. ఓకే, ఉదాహరణకు పెన్ను, పుస్తకము, స్కూల్ బ్యాగు, నువ్వు, బీరువ, ఇంకా చుట్టూ ఏమేమి ఉన్నాయి అవన్నీ వీటికి సంబంధించి క్వశ్చన్లు రాయాలి, నోట్బుక్ పెట్టండి. వాట్ ఈజ్ మ్యాటర్? పదార్థం అనగా నేను గివ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద మ్యాటర్. పైన ఉన్న ఎగ్జాంపుల్స్ కాకుండా ఇంకా వేరే 10 ఎగ్జాంపుల్స్ రాయాలి, రాసి నోట్బుక్ పెట్టండి. నోట్బుక్ పెట్టి ఆ నోట్బుక్లో పేపర్ని ఫోటో తీసి నాకు షేర్ చేయండి. ఓకే.